नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेनु शंकरी मुंदुगा हेडलाइंस चूद्दाम। युद्ध प्रातिपदिकन रैतु वेदिकल निर्माणालनु त्वरगा पूर्ति चेयालनी कलेक्टर कृष्ण भास्कर अधिकारुलकु आदेशालु। हैदराबाद सरूर नगर लो किड्नाप अयिन व्यापारी नागभूषण किड्नाप चेसिन दुंडुगुलनु चाकचक्यंगा पट्टुकुन्न कोडिमियाल पोलीसुलु। జిల్లా కేంద్ర పరిధిలోని జగ్గారావుపల్లి సర్దాపూర్ గ్రామాలలో నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ అంజయ్య ప్రతి గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుతో మరింత నిఘా భద్రత మెరుగవుతుందని పేర్కొన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు తండాల్లో ఎక్సైజ్ శాఖ దాడులు 150 మీటర్ల బెల్లం పానకం 5 లీటర్ల నాటుసారా స్వాధీనం एलआरएस पेर तो प्रजलनु टीआरएस प्रभुत्वं मोसं चेस्तुंदन्न वेमुलवाड कांग्रेस पार्टी नायकुलु आदि श्रीनिवास। युद्ध प्रातिपदिकन रैतु वेदिकलु पूर्ति चेयालनि कलेक्टर कृष्ण भास्कर अधिकारुलनु आदेशिंचारु। నిన్న రాత్రి రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదిక పనులను కలెక్టర్ పరిశీలించారు। నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు। ప్రభుత్వం ఆదేశాల మేరకు దసరా వేడుకలకు ముందుగానే మండలంలోని అన్ని రైతు వేదికలను త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు। అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పూర్తయ్యేలా చూడాలన్నారు। నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు। ఆయన వెంట పంచాయతీరాజు డిఈ భూమేష్, తహసీల్దార్ మహమ్మద్ అఫజల్ హుసేన్, ఎస్ఐ మహేష్, పంచాయతీరాజు ఏఈ మనోహర్, తర్రే మనోహర్ తదితరులు ఉన్నారు। ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న ఆస్తుల వివరాల సేకరణ ప్రక్రియను సోమవారం రాష్ట్ర ఐఎఫ్ఎస్ కమిషనర్ వరప్రసాద్ పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భూముల సమస్యలు పరిష్కరించేందుకు మంచి అవకాశం కల్పించిందని అన్నారు। తమ ఇంటి వద్దకు వచ్చిన అధికారులకు ఇంటి పన్ను, కరెంట్ బిల్లు, నల్లా బిల్లు, యజమాని ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, రేషన్ కార్డు తదితర పూర్తి వివరాలు అందించి తమకు సహకరించాలని కోరారు। ఆయన వెంట ఎంపీడీఓ శంకర్, ఎంపీడీఓ సుధాకర్, కార్యదర్శులు మరియు తదితరులు ఉన్నారు। Okay।
నెట్వర్క్ ఇష్యూ ఉందన్నారు. ఐ డోంట్ ఫైండ్ ఎనీ నెట్వర్క్ రుద్రంగి మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో సర్వే పగడ్బందీగా చేపట్టాలని డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారేతర భూములు ఆస్తుల వివరాలు ఇంటి యజమాని వ్యక్తిగత వివరాలు క్రమపద్ధతిలో సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. మొదటగా ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశమై మిషన్ భగీరథ పనులు మరియు రైతు వేదిక పనులను ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. ఇంటింటికి వచ్చే అధికారులకు సరైన వివరాలు ఇచ్చి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆస్తుల వివరాలు తెలిసినప్పుడే ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఆమె వెంట ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, వార్డ్ మెంబర్ చెప్పియాల గణేష్, ఎంపీడీఓ శంకర్, కార్యదర్శులు మరియు తదితరులు పాల్గొన్నారు. ముందైతే ఈ పంచాయతీ డేటాలో ఎక్కేసింది, ఈ పంచాయతీ వెబ్సైట్లో ఎక్కించేసారు, అన్నీ ఎక్కినాయి కదా, ఎన్ని కొత్త స్ట్రక్చర్స్ ఎన్ని వచ్చినాయి అట్లేయాలి. ఈ సార్ నిన్న కలెక్టర్ గారు అన్నారు సార్ మేమే పెట్టుకుంటామని అన్నారు కలెక్టర్ గారు. అంటే ఇది కొంచెం హైట్ లేపేయాలా? ఇది ఇలా వస్తుంది కదండి, మధ్యలో హైట్ వస్తుంది. ఇది ఒకవేళ స్లాబ్ వేసినా ప్రాబ్లం ప్రాబ్లమే. ఇట్లా లైన్ ఈ మధ్యలో ఇది ఇక్కడ వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ యూత్ ఉపాధ్యాయులుగా బోయినపల్లి గ్రామానికి చెందిన పిట్టల మోహన్ ముదిరాజ్ను ముదిరాజ్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లపు ప్రశాంత్ ముదిరాజ్ నియమించారు. ఈ నియామక పత్రాన్ని ముదిరాజ్ యూత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ ఉద్యోగుల విభాగం వ్యవస్థాపకులు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయులు పండుగరాజు ముదిరాజ్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు రంజిత్ ముదిరాజ్ మరియు అన్ని మండలాల అధ్యక్షులు మరియు ముదిరాజ్ యువత పాల్గొన్నారు. పండుగ బాల ముదిరాజ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా యువత అధ్యక్షులు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువత ఉపాధ్యక్షులుగా ఈరోజు నియామకం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండలంలో కూడా యువత కమిటీలు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాశ్ అన్న ఆదేశాల మేరకు ప్రతి గ్రామస్థాయి యువత కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి యువత అనేది చాలా పటిష్టంగా ఉండడం జరిగింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్ని సమస్యలే ఉన్నాయి. అవి ఏంటంటే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముదిరాజులను మత్స్య కార్మికులుగా గుర్తించడం లేదు. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముదిరాజులను వెంటనే మత్స్యకారులకు గుర్తించి వారికి సభ్యత్వాలు ఇప్పించవలసిందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఈరోజు మత్స్య కార్మికుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. మరి ఆ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఈ మత్స్య కార్మికులైన ముద్రాలకు లబ్ధి చేకూరాలంటే ఖచ్చితంగా వారికి సభ్యత్వాలు ఉండాలి. సభ్యత్వాలు లేనట్లయితే ఆ యొక్క సంక్షేమ పథకాలు కూడా ఏవి కూడా ఆ ముద్రాలకు అందని దాక్షవాలే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కేటీఆర్ గారు ఖచ్చితంగా మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ముద్రాల యొక్క పరిస్థితి అనేది మత్స్య కార్మికులకు గుర్తించలేదు. ఖచ్చితంగా మీరు దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముదిరాజులను మత్స్య కార్మికులుగా గుర్తించి వారికి వెంటనే సభ్యత్వాలు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే మీరు ముదిరాజుల మీద మీకు నిజమైన ప్రేమ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తను పుట్టినప్పుడు తన యొక్క తల్లి పాలు రాకపోతే ముదిరాజు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం నరసింగాపూర్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖజాన నింపుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపిందని, 150-200 గజాల స్థలం ఉన్న వారికి ఎల్ఆర్ఎస్ పేరుతో 30,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగించగా పరిపాలనలో వైఫల్యం చెంది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందన్నారు. అప్పులు పూడ్చడానికి ఎల్ఆర్ఎస్ ను తెరపైకి తెచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ ను కట్టవద్దన్నారు. ఎల్ఆర్ఎస్ జీవో 131 రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ కు ఎవరు డబ్బులు కట్టవద్దని పిలుపునిచ్చారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లును కూడా రద్దు చేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ రూములు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, ఎంపీటీసీ మేకల గణేష్, మరిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు శ్రీనివాసరెడ్డి, ఎర్రం ఆగయ్య, గణేష్, పులిసత్యం, గొట్టె ప్రభాకర్, మల్లేశం దేవస్వామి, దారం చంద్రం, ఎర్రం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఖాళీగా ఎల్ఆర్ఎస్ పేరిట అదేవిధంగా గ్రామాలలో ఇండ్లు వైశాల్యం ఎంత, ఎన్ని గదులు ఉన్నాయి, ఇంటి నిర్మాణానికి వాడినటువంటి కల్పన సిమెంట దిమ్మెల ఎన్ని గదులు అని చెప్పని, మనం పొలంలో కొట్టం వేసుకుంటే కొట్టం విస్తీర్ణం ఎంత, పశువుల కొట్టంకి సంబంధించిన కానీ పాడి పరిశ్రమల కోసం వేసుకున్నటువంటి కూడా ఇవన్నీ కూడా. చందుర్తి మండలంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ త్వరితగతిన నిర్మించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. చందుర్తి మండలంలో మల్యాల, మర్రిగడ్డ, చందుర్తిలు నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదిక భవన నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ డిఈఈ భూమేష్, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ రవీందర్రావు, ఏఈ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ అబ్రహాం సర్పంచ్ ఉన్నారు. బీమ్ మళ్ళీ 3 ఫీట్ వేస్తారు కదా, అది ఎప్పుడు అవుతుంది?
ఇంకా దాని తర్వాత మరి షీట్ ఎప్పుడు ఇస్తారు రూఫ్ షీట్ ఈ షీట్ అంటే వస్తున్నాయి సార్ ప్రాసెస్ వచ్చేస్తుంది అది సరే టోటల్గా మరి మీకు టైం పడుతుంది కదా మీకు మన ప్లేట్స్ జే బోల్ట్స్ పెట్టి ఫిక్స్ చేసేస్తాం సార్ ఆ వర్క్ అది నడుస్తూనే ఉంటుంది సార్ ఈ సపోర్ట్ అట్లానే ఉంటాయి ఎందుకంటే స్ట్రెంగ్త్ అనేది అన్ని రూఫ్లో చూపించండి మండలంలో ద్వారా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో రైతు వేదికల నిర్మాణం ప్రదర్శించడం జరిగింది. చాలా చోట్ల ఇంకా వారం రోజులు రూట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని కూడా ఇక్కడ గమనించడం జరిగింది. తొందరగా నైట్ షిఫ్ట్ కూడా పనిచేస్తూ త్వరలోనే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తామని నమ్మకం మాకు ఉంది. చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో విత్తనోత్పత్తిపై మంగళవారం చందుర్తి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ విత్తనోత్పత్తి ఆధ్వర్యంలో కట్టలింగంపేట గ్రామంలో కూనారం 118 విత్తనాలను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 25 ఎకరాల్లో నాటగా కొత్త దశకు రావడం జరిగిందన్నారు. గ్రామంలో 25 ఎకరాల్లో పండించిన వరి ధాన్యాన్ని శుద్ధి చేసి విత్తన అభివృద్ధి పంపించాలన్నారు. రైతులు వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి చెంది ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దుర్గారాజు, సర్పంచ్ ఏనుగుల జమున, ఎంపీటీసీ రమేష్ రావు, ఏఈఓ శారద, గ్రామ రైతులు పాల్గొన్నారు. విత్తనాలు అందించడం జరిగింది. కూనారం అనే మన మనమే విత్తనాలు తయారు చేసుకొని మళ్ళీ మన వరి ధాన్యాన్ని మళ్ళీ వేయడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి అట్లాంటి కార్యక్రమాన్ని మన రైతులు వినియోగం చేసుకొని బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లింగంపేట గ్రామంలో కూనారం 118 విత్తనాల విత్తనోత్పత్తి దాని గురించి ఏవో గారు, అదేవిధంగా ఏవో దుర్గరాజు గారు, ఫ్యాక్చర్ మతిప్ప శ్రీనివాస్ గారు, అదే గ్రామ సర్పంచ్ జమున గారు, ఎంపీటీసీ రమేశ్ గారు విత్తన శుద్ధి గురించి పూర్తిగా వివరించడం జరిగింది. అదేవిధంగా పంట మార్పిడి కోరు కూడా రైతులందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే పంట మార్పిడి కూడా అవసరం. ఎందుకంటే మనం వరి పంట ఇస్తున్నాం, వరి పంటను మార్చి కూరగా సాగు కూరగాయల పైన పైన పప్పు దినుసులపైన కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఇటు కార్యక్రమంకి వచ్చిన రైతులకు అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ గ్రామీణ విత్తనోత్పత్తిలో భాగంగా ఈ రోజున కట్టలింగంపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ జమున శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ సభ్యులు రమేష్ గారు, అలాగే రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు గారు, వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులతో మరి విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు కాబట్టి ఆ క్రమంలో మనం ముందుకు పోవాలంటే మరి ఇక్కడ మొదటిసారి చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్లో మీరంతా కూడా సక్సెస్ కావాలని చెప్పి మరి వ్యవసాయ అధికారులు చూసినటువంటి ప్రతి సూచనలు కూడా మీరు పాటించి అక్కడ తెలంగాణ సీడ్స్ ఇచ్చేటువంటి మరి ధరను పెద్ద మొత్తంలో మీరు పొందాలని చెప్పి మీరు మండలంలో ఉండే రైతు సోదరులందరూ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం. చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో వ్యవసాయ శాఖ ద్వారా గ్రామంలో విత్తనోత్పత్తి పథకం కింద వడ్లు ఏవైతే ఇవ్వడం జరిగిందో సీడ్ విత్తనోత్పత్తి కోసం ఇచ్చిన వాటి మీద రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులు రానున్న రోజులలో విత్తనోత్పత్తిలో ముందుకెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని శ్రీలక్ష్మి పారాబైల్డ్ రైస్ మిల్లులో 400 క్వింటాల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఓ రైస్ మిల్లులో 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని విక్రయించి లారీలో తరలించి అతని స్వంత శ్రీలక్ష్మి
పారాబాయిల్ రైస్ మిల్లులో ఉన్న మిగతా 200 క్వింటాల బియ్యాన్ని హుజూరాబాద్ సీఎంఆర్ గోడౌన్కి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైస్ మిల్పై దాడి చేసి 400 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు వివరించారు. ఈ శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న శ్రీలక్ష్మి పారాబైల్ట్కు చెందిన ఈ శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న శ్రీలక్ష్మి పారాబైల్కు బదులుగా హుజూరాబాద్లో ఉన్న వేరొక రైస్ మిల్లు పేరిట ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ఇట్టి బియ్యాన్ని మండలంలోని రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈరోజు మాకు ఈ కేశవపట్నం ఈ మండలికి ఒక లారీలో టీఎస్ వచ్చిన రైస్ లోడ్ అయ్యి వస్తుందనే సమాచారంతో ఇన్ఫర్మేషన్తో మా టాస్క్ ఫోర్స్ టీము ఈ కేశవపట్నం మండలంలోని శ్రీ లక్ష్మి ఇండస్ట్రీస్ ఈ ఒక లారీలో పీడియస్ బియ్యం వచ్చిందనే సమాచారంతో ఆ లారీని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇంకా అబ్స్కానింగ్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చి శ్రీ మహాలక్ష్మి అగ్రో ఇండస్ట్రీస్ సంబంధించిన ఈ లేబుల్ కూడా ఇక్కడ మనకు దొరకడం జరిగింది. మరి పూర్తిగా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాకపోతే అది డిఫాల్ట్ లిస్ట్లో ఉంది అట రైస్ మిల్ ప్రజెంట్ అది, కాబట్టి దాంట్లో ఆ చుట్టుపక్కల ఏరియాల నుంచి అక్కడ రైస్ అతను తీసుకొని ఇక్కడ పంపిస్తున్నాడని కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కూడా వెరిఫై చేస్తుంది. యూనియన్ ఆఫీస్కి ఫోన్ చేశారు, లారీ యూనియన్ మాది, రాజాపూర్ నుండి బియ్యం ఇచ్చుకుని రావాలి అని చెప్పారు. సరే అని మేము ఎప్పటికీ డైలీ వాడతాం కాకుండా, అలాగే కావాలని మేము బండి ఫోన్ సీరియల్ వస్తే ఫోన్ చేశారు వెళ్ళిపోవని. కోర్టు అక్కడ పబ్బాయిలా ఫోన్ చేసి బాబు అక్కడ ఎన్ని బస్సాలు ఉన్నాయంటే నేను బయట ఈ బస్సాలు తింటుండే అమౌంట్ చేసి 210 ఉన్నట్టు సరే వేసుకుని వచ్చి మన మిల్లు కాడికి రా అని చెప్పారు. ఇక్కడికి వచ్చే వరకు చూసి పోలీసులు సీరియస్ అని చెప్పారు. అంటే నాకు ఇంకేం చెప్పలే, అవి వేసుకొని ఇక్కడ రా అని చెప్పి, అయితే మాకు క్యాంప్ పోవాలని చెప్పి, క్యాంప్ గోదాం ఉంది అక్కడ బియ్యం పోవాలని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి ఇట్లా వేసుకోవాలని మాత్రం చెప్పలేదు, అది కూడా ఎవరైనాక చెప్పారు ఇది మిల్లుకు రమ్మని. ఎల్లారెడ్డిపేట మండలంలోని పోచమ్మ తండ, బొంగుల కింద తండ, నరసింహులగుట్ట తండ, రాజభుక్య తండాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి నాటుసారా తయారీకి బాధ్యులైనటువంటి 4 వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, సిరిసిల్ల స్టేషన్ ఎస్ఐ విజేందర్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, హఖానీ అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, కృష్ణనాయక్, శ్రీనివాస్, రాకేష్, పరశురాం, స్వప్న పాల్గొన్నారు. అది కూడా మేమే తిమ్మదారా, ఇంకెక్కడెక్కడ ఇక్కడికి వస్తే అది మా తిమ్మదారా ఏంది?
హైదరాబాద్ సరూర్ నగర్ నుండి నాగభూషణం అనే మక్కల వ్యాపారిని కిడ్నాప్ చేసి జగిత్యాల వైపు తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో కిడ్నాపర్లను దొంగలమరి నుండి దారి మళ్లించి 11 కిలోమీటర్లు ఛేదించి కోడిమియాల శివారులో అత్యంత చాకచక్యంగా కోడిమియాల పోలీసులు పట్టుకున్నారు. నిందితులు అజీజ్, సునీల్ పాటిల్, నిఖిల్ సింగ్గా గుర్తించారు. వీరు గతంలో నేర చరిత్ర కలిగిన వారిగా గుర్తింపు పొందగా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న కోడిమ్యాల ఎస్ఐ శివకృష్ణను అభినందించిన ఉన్నతాధికారులు. మధ్య మానేరులో ముంపునకు గురైన గ్రామాలలో 18 ఏళ్ల నిండిన యువతీ యువకులకు 2 లక్షల ప్యాకేజీ ఇస్తామని సంతకాలు తీసుకుని ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ప్యాకేజీ రాలేదని యువతులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ కింద 2 లక్షల రూపాయలు ఇచ్చేందుకు నీలోజిపల్లి, కుదురుపాక, వరదవెల్లిలో అధికారులు సంతకాల సేకరణ చేయగా నీలోజిపల్లి గ్రామంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నీలోజిపల్లి గ్రామస్తులను గుర్తించి ప్యాకేజీ డబ్బులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు కూస రవీందర్ మాట్లాడుతూ నీలోజిపల్లిలో అన్ని గ్రామాల్లో తీసుకున్న విధంగానే సంతకాలు తీసుకున్నారని, కానీ నీలోజిపల్లిలోని యువతులకు డబ్బులు ఇవ్వకుండా ముంపులో గురైన అన్ని గ్రామాలకు డబ్బులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారం రోజుల్లోగా 18 ఏళ్లు నిండిన యువతులకు డబ్బులు ఇవ్వకుంటే సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఇచ్చింది, కానీ ఒక నీలోజిపల్లి గ్రామానికి 2 లక్షల పరిహారం ఆడపిల్లలకు ఇస్తలేదు. ఎందు గురించి ఇస్తలేదో మాకు దయచేసి తొందరగా డబ్బులు రావాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యులు తీరుతాయని ఆశిస్తాం. సార్, నా పేరు కూస హరీష్. నాకు 18 సంవత్సరాలు, యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ నిన్న కూడా నాకు పట్ట ప్యాకేజ్ రాలేదు. సో అంతగిరిలో ఇచ్చినట్టుగానే మాకు కూడా 5 లక్షల 4 వేల పరిహారం ఇవ్వగలరని సో గవర్నమెంట్ కోరుతున్నాను. సో వాళ్ళు ఇవ్వకుంటే నేను కోర్టులో కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. సో మిడ్మానేర్లో నిర్వాసితులకు మరి డబ్బులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నది. మరి ఆడపిల్లలకు ప్యాకేజ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే, మరి హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు ముట్టికాయలు వేస్తే, మరి సంతకాలు తీసుకొని ఇప్పటి వరకు నీలోజిపల్లికి ఒక అమ్మాయికి కూడా డబ్బులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధి కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానికి అనుగుణంగా వారం రోజుల్లో ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ పెండింగ్ సమస్యలు పూర్తి చేయకపోతే ఆర్డీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి మిడ్మానేర్ ముంపు గ్రామంలో ఐక్య వేదిక తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అసెస్మెంట్ అంచనా విలువ పక్కాగా సర్వే చేయాలని కార్యదర్శులను డిఎల్పీఓ మల్లికార్జున ఆదేశించారు. కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పక్కాగా ఉన్న ఇంటి యజమానుల ఫోటోలు తీసుకుని వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని కోరారు. సర్వే ఫామ్లో పొందుపరిచిన వివరాలు అన్నీ రాయాలన్నారు. ఎవరైనా ఇంటి యజమానులు సందేహాలు అడిగితే స్పష్టంగా పూర్తి వివరాలు చెప్పాలని కోరారు. అసెస్మెంట్లో కార్యదర్శులు నిర్లక్ష్యం చూపరాదని, ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సర్వే పూర్తి చేయాలని కోరారు. ఇంటింటికి వెళ్ళి ఇంటి యజమాని ఫోటో తీసుకుని యాప్లో నమోదు చేయాలన్నారు. ఏ రోజుకు ఆ రోజు యాప్లో అప్లోడ్ చేస్తే తొందరగా సర్వే పూర్తి అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్లు ఉన్నారు. ప్రజలు కూడా వారి యొక్క ఇంటికి సంబంధించిన వివరాలు
ఎవరైతే పంచాయతీ రాజ్ వాళ్ళు ఇళ్లకు వచ్చి సేకరిస్తున్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా అందరినీ అందరితోటి మనవి చేసుకుంటున్న తర్వాత ఈ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు వరకు ఉంటుంది. దీనిలో భాగంగా ప్రతి పంచాయత్ సెక్రటరీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి యజమాని ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలందరివి కూడా సేకరించడం జరుగుతుంది. తర్వాత ఇంటికి సంబంధించినటువంటి భూమి కూడా ఎంత ఉంటుంది, ఈ ఇల్లు కట్టబడిన స్థలం ఎంత, ఇంటికి ఎంత స్థలం ఉంది అనే వివరాలు కూడా సేకరించబడతాయి. దీంట్లో మరి యొక్క పట్టదారు పాస్బుక్ నెంబర్, పట్టదారు పాస్పుస్తకం, తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, తర్వాత ఇతరత్ర ఏమైనా వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించి వాళ్ళ యొక్క పత్రాలన్నీ రుజువు పత్రాలుగా చూపించాల్సి ఉంటుంది. దాని ద్వారా అవన్నీ కూడా ఈ యొక్క ఆన్లైన్లో నమోదు కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ కూడా వీలు కోరుకుంటున్నారు. కార్యదర్శులు అందరూ కూడా ప్రతిరోజు 70 ఇండ్ల వరకు ఒక టార్గెట్, ఒక లక్ష్యంగా 70 ఇండ్ల నుంచి వెళ్ళి వివరాలు సేకరించాల్సిందిగా ఒక లక్ష్యాన్ని వాళ్ళకి నిర్ణయిస్తూ వాళ్ళందరికీ కూడా మేము ఒక టార్గెట్ని ఇవ్వడం జరిగింది. ఒక లక్ష్యాన్ని కేటాయించడం జరిగింది. ఈ లక్ష్యం ప్రకారంగా వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి మొదలుకొని సాయంత్రంలోపు రోజు 70 ఇండ్ల యొక్క వివరాలను సేకరించాలని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులందరి గారికి సూచించడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు కీలకంగా పనిచేస్తున్న మెప్మా పరిధిలోని ఆర్పీలకు 14 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తే మున్సిపల్ పరిధిలో మెప్నా విభాగం ద్వారా విధులు నిర్వహిస్తున్న ఆర్పీలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. 14 నెలలుగా వేతనాలు అందక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 123 మంది ఆర్పీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. నమస్కారం సార్, కేటీఆర్ గారికి. నేను సిరిసిల్ల ఆర్పీ యూనియన్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను సార్. మాకు గత 14 నెలల నుండి జీతాలు రావట్లేదు. అందరూ ఆర్థికంగా కొంతమంది నిలదొక్కుని ఉన్నా కూడా చాలామంది లేరు సార్. చాలా చీత కష్టాలలో ఉన్నాము. మాకు ఇప్పుడు దాదాపు 14 నెలల నుండి జీతం రావాలని కోరుకుంటున్నాము. మీకు గత 2 నెలల క్రితం కూడా మీకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మీ ఆఫీస్కి వచ్చి. మీరు వెంటనే స్పందించి ఒక రేపు లేదా ఎల్లుండి వేసేస్తాను అమ్మా అన్నారు. ఇంతదాకా కూడా ఎదురు చూసినాం సార్. మరి ఇంతవరకు కూడా ఇంకా మా జీతాలు రావట్లేదు. ఇంతకీ వస్తాయా రావా అనే ఒక బాధాకరమైనటువంటి విషయంలో ఉన్నాం సార్ మేము. ఇది ఇటువంటి తను కానీ ఇప్పుడు కూడా రావట్లేదు సార్ అని చెప్తే అక్కడ వస్తే ఇస్తామమ్మా, మాదేం లేదు కదా. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల కావాలి అని చెప్పేసి సార్ అన్నారు. నెలకు జీతం ఎంత వస్తుంది అమ్మా మీకు? సార్ మాకు 4000 వస్తుంది, 4000 వస్తుంది సార్. ఏమేం పనులు చేస్తారు మీరు 4000కు? మేము ఏమేం పనులు అంటే మా ఈ దాదాపుగా అసలు లెక్కలేవు పనులు. ప్రతి మున్సిపల్కి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ ఏ పథకాలు పెట్టినా ఏ వర్క్ వచ్చినా కూడా మాదే ఆ పని. మొన్న దాదాపుగా 1 ఇయర్ నుండి మిషన్ భగీరథ మాదే, హరితహారం మాదే, తడిచెత్త పొడిచెత్త మాదే, భువన సర్వే మాదే, స్ట్రీట్ వెండర్స్ మాదే, తర్వాత పెన్షన్స్ సంబంధించి మాదే, రేషన్ కార్డుది మాదే. ఇప్పుడు ఈ మధ్య కరోనా వచ్చినప్పటి నుండి అంత కరోనా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి రేషన్ షాప్లలో కూడా మా తంబే పెట్టారు. ఆ తంబు వరకు మేము పోయిన నెల వరకు చేశాము, అది ఈ నెల తీసేసారు. జీతాలు మరి 4000 సరిపోతున్నాయమ్మా మీకు? 4000 సరిపోగా సార్, 4000 సరిపోయే కాలం కాదని అయితే నేను అనుకుంటున్నా. మాకు ఇల్లు కిరాయి అవి ఇవి
సొంత ఇల్లు లేని ఆర్పీలు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికే వాళ్ళకి చాలా కష్టం. అందులో నేను ఒక దాన్ని, నా కష్టమే చెప్తున్నాను. చాలా కష్టం సార్, 4000కి బతకలేము. మేము మళ్ళీ బీడీలు చేస్తాను, నేను స్కూల్ చెప్తాను. మీకు ఏ రకమైనటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కష్టాలలో అయితే మాకు కలగాల్సిన న్యాయం ఏంటిదంటే, మా జీతం మాకు ఇప్పుడు పెండింగ్ ఉన్నది ఇవ్వాలి. తర్వాత ఇక నుండి కూడా మాకు 1 మంత్కి ఒకసారో 2 మంత్స్కి ఒకసారో ఇస్తే కూడా బాగుంటది. దానితో పాటు ఇంకా కొంచెం జాతీయ నిలుపురుగుల నివారణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య జగ్గారావుపల్లి సర్దాపూర్ గ్రామాల్లో నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అలేఖ్య పటేల్, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ స్వప్న, బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ నరేష్, అంగన్వాడీ టీచర్ సునీత, ఆశా కార్యకర్త గౌతమి, కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ మీడియాతో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఐహెచ్ఓలకు కమాండ్ కంట్రోల్ సెంట్రల్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాలకు అరికట్టవచ్చని, పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీలలో నేను సైతం కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర వ్యవసాయ బిల్లులపై రైతులకు అవగాహన కోసం సిరిసిల్లలో వాసవి ఫంక్షన్ హాల్లో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రెడ్డిబోయిన గోపి, రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కరెడ్ల మల్లారెడ్డి, సీనియర్ నాయకులు ఆవునూరి రమాకాంతరావు, ఆడేపు రవీందర్, కౌన్సిలర్లు గూడూరి భాస్కర్, బొల్గం నాగరాజు, రేగుల సంతోష్ బాబు, పెద్దూర్ ప్యాక్స్ చైర్మన్ బర్కం లక్ష్మీ నవీన్ యాదవ్, చెన్నామనేని కమలాకర్ రావు, గరిపెల్లి ప్రభాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల పరశరాం, సెంటి మహేష్, మండలాల అధ్యక్షులు సురువు వెంకటి, బెద్రం తిరుపతిరెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, బుగ్గారెడ్డి, బాపురెడ్డి, వారి బాబు పట్టణ ప్రధాన కార్యదర్శులు సిరాస్వాల్ కైలేష్, రాజాసింగ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి శీలంరాజు, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు ఉరగొండరాజు, మ్యాన రాంప్రసాద్, అదిపెల్లి శ్రీనివాస్, బీసీ సెల్ కన్వీనర్ శ్రీగదా మైసయ్య, కోశాధికారి గుడ్ల విష్ణు, కోడం ఆనందబాబు, మేకల కమలాకర్, దుదాం శివప్రసాద్, సిరిసిల్ల సాయికృష్ణ, హరీష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాబోయే రోజులలో రైతు స్వావలంబన వైపు పోతాడు, ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఒక వాదన. మరొక వాదన, దీనివల్ల కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ రైతులకు నష్టం చేస్తుంది అనే వాదన. ఇంకొకటి, కాంగ్రెస్ టీఆర్ఎస్ తదితర ప్రతిపక్ష పార్టీని ఆరోపిస్తుంది. నేను ప్రజలకు రైతు చట్టం, అటువంటి కరడు కట్టిన చట్టాన్ని తీసుకొచ్చాను నరేంద్ర మోడీ. ఇంకొక వైపు మీకు చెప్తున్నా, 3000 కంటే ఎక్కువ అవుతుంది అనుకో, రైతు ఆయన కమ్ముకోవాల్సిన అవసరం లేదు. అంటే పూర్తి రైతు ఫేవర్ ఉంది ఈ చట్టం. రైతు కాంట్రాక్ట్లోని టర్మ్స్కు రైతు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. చేస్తున్న ఈ సందర్భంగా ఎలా అవుతుంది? మీరు నేను ఇందాక చెప్పిన 2 విషయాలలో రైతు వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 3వ అంశం, నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా తెలుసు, ఈ దేశ జనాభాలో మొత్తం ప్రపంచంలో భారతదేశం యొక్క వ్యవసాయ యోగ్య భూమి, మన దేశం చిన్నది, చాలా దేశాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న దేశం భారతదేశం. అమెరికా 11%, ఇంకా మిగతా దేశాలన్నీ 10%, ఈవెన్ చైనా 6% మాత్రమే. చైనా దేశం మీరు భౌగోళిక గ్లోబల్లో చూసినా
ప్రపంచ చిత్రపటంలో చూసినా చాలా పెద్దగా అవుపడుతుంటాయి. చైనా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యుఎస్ఏ వీళ్ళు కూడా చాలా పెద్దగా అవుపడుతుంటాయి. కానీ వాళ్ళకు ఊకే మంచు తప్పడుంటుంది, వాతావరణం అనుకూలించదు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పొట్లపల్లి గౌతమ్రావు చెందిన దూడ గత రాత్రి చిరుత దాడిలో మృతి చెందింది. సాయంత్ర సమయంలో దూడను తన పొలం వద్ద మేతకు విడిచిపెట్టిన క్రమంలో చిరుత దాడి చేసి చంపింది. గత కొన్ని రోజుల క్రితం శివంగాలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ దూడను కూడా ఇదే మాదిరిగా చిరుత దాడి చేసి చంపింది. కానీ అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకొని పరిసర రైతులను, పశువులను కాపాడాలని కోరుతున్నారు. ఏడు గంటల మా ప్రాంతాన్ని ఐదున్నరకు వచ్చి నీళ్ళు ఏడు కట్టేసి వెళ్ళిపోయినా సాయంత్రం 6:30-7 గంటల మధ్యకి వచ్చి తిన్నట్టుంది చిరుతపులి. రాత్రి ధర్మారం అటవీ ప్రాంతంలో పొట్లపల్లి గౌతమ్రావుకు సంబంధించిన దూడెను చిరుతపులు తినడం జరిగింది. అటవీ ప్రాంతాల్లో ఉన్న రైతులు దయచేసి తమ వన్య ప్రాణాలను కానీ మరియు మీరు కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. చిరుతలు సంచరిస్తున్న క్రమంలో మీపై దాడి చేయడానికి అనువుగా ఉన్న ప్రదేశాలను చూడడం జరుగుతుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విన్నపం చేస్తూ ఉన్నాం. అటవీ శాఖ పరిధి అటవీకి సంబంధించిన పరిధులలో జనసంచారం ఉన్నా కానీ ఆవులు, బర్లు, లేగదూడలు ఏవైతే ఉన్నా మీరు జాగ్రత్త వహించాలని కోరుకుంటా ఉన్నాం. కివి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎలర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.